పార్టీ అన్నే విధంగా గౌరవం లేని విధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అన్నా కూడా ఎటువంటి గౌరవం లేని విధంగా ప్రవర్తిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారు అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి, సంబంధిత అధికారులు ఎవరైనా కూడా ఎటువంటి ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా మా పార్టీకి సంబంధించిన పార్టీ ప్రతినిధులను ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విధంగా ప్రవర్తించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకో. ఇక్కడ నిలబడు, కుర్చీకాడ నిలబడు, ఇక్కడ నిలబడు, నిలబడు. ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులను ఎక్కడెక్కడైతే ఇచ్చిందో వాటన్నిటి మీద కూడా విజిలెన్స్ కమిషన్ తోటి ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. ఇంకా తన బంధువు అయినటువంటి ఎవరో ఒక ఉన్నతాధికారి తన బంధువు అయి ఉన్నట్టు తెలిసింది మాకు. వారి వివాహ వేడుకలలో ప్రభుత్వ ఉద్యోగులను తన దగ్గర పనిచేసినటువంటి కింది స్థాయి ఉద్యోగులందరినీ కూడా తీసుకుపోయి ఎట్టి షాకరీ చేయించిన ఘనత మన గౌరవ కలెక్టర్ గారికే దక్కింది. గౌరవ కలెక్టర్ గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాల్సినటువంటి వాహనాలు, ఐటీడీఏ వాహనాలు 3, కలెక్టరేట్లో ఉన్న వాహనాలు 4, తను లివ్లో ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా అక్కడ వాడుకొని ఆ డ్రైవర్లను, అటెండర్లను, ఆ ఇంట్లో పనిచేసే పని వాళ్ళను, విఆర్ఏలను, విఆర్ఓలను, సుమారు ఒక 30-40 మందిని ఇక్కడ నుంచి అనధికారికంగా తీసుకుపోయి తన సొంత ప్రయోజనాల కోసం, తన సొంత ఇంటి అవసరాలు వాళ్ళతోటి ఎట్టి చాకరీ చేయించుకున్న ఘనత ఉన్నది, కనబడతా ఉన్నది. ఇది ఎక్కడ కూడా బయటపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు కలెక్టర్ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి. ములుగు జిల్లా కలెక్టర్ గారు, ములుగు జిల్లా రెవెన్యూ సిబ్బంది, ములుగు జిల్లాలో సంబంధించినటువంటి ఏ అధికార పక్ష అధికారులైనా కూడా ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించి దళిత బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలనే పిలుచుకొని లబ్ధిదారులతోటి ఏదైతే సమావేశం నిర్వహించిందో అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలాగా నిర్వహించినటువంటి అధికారులపై జిల్లా యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు లెటర్ రాస్తున్నాం. దీనికి సంబంధించి కలెక్టర్ గారు చేసినటువంటి ఎన్నో అవినీతి అక్రమాలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా తను ఇచ్చినటువంటి వర్క్ల మీద, తను చేసినటువంటి మేడారం వర్క్ల మీద విజిలెన్స్ కమిషనర్ తోటి ఎంక్వైరీ చేయించేసి వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు లిఖితపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన కంప్లైంట్ చేస్తున్నాము.